ఈ రోజు అందరికీ శుక్రవారం ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। నేను ఈ రోజు ఆ ఉప్పు దీపం అనేది సింపుల్ గా అనేది వెలిగించానండి। నా ఈ రోజు శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను। చూసద్దాం, వచ్చేయండి। अंदर की नमस्कार, वेलकम टू उमा स्वीट होम। नीन चाला बहुना मेरंदरू बहुत मनस्फूर्ति भगवंत को पेली रोज मरी पुटन रोज जरूर वार हृदयपूर्वक शुभाकांक्षी रोजलू मरी पुटन रोजलू मरेनो जरूर आ भगवंत आशीस एलू उ मनस्फूर्ति को सर लेट चेक वीडियो वेल्लिपोदामा। वीडियो मुझे మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే మంచి మంచి పూజలు, రెమెడీస్, రెసిపీస్ ఇవన్నీ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది। సరే, ఇప్పుడు నేను పూజ ఏ విధంగా చేసుకున్నానని చూపించే ముందు ఉప్పు దీపం, ఈ ఉప్పు దీపం గురించి ఇంతకుముందు చాలా వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను। మహాలక్ష్మీదేవి నివాస స్థానమైన ఉప్పులో గనక మనం దీపాన్ని ఆవునేయి గాని లేదు అంటే నువ్వుల నూనె గాని వేసి వెలిగించి అందులో కొంచెం పచ్చ కర్పూరం జబ్బాదు ఆ నూనెలో గాని నీళ్ళలో గాని వేసి వెలిగించినట్టయితే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది। చాలా మంది అక్క మీరు ఇంతకు ముందు చూపించిన విధంగా అంటే అంత డబ్బులనే మేము స్పేర్ చేయలేకపోతున్నాం అక్క అని నేను చాలా సింపుల్ పద్ధతిలో చెప్పాను। ఇప్పుడు నేను ప్రతి శుక్రవారం సింపుల్ గా ఏ విధంగా వెలిగించొచ్చు దీని కోసం హంగులు, ఆర్పాటాలు, నైవేద్యాలు అవసరం లేదండి। పూర్తి భక్తి ఉంటే సరిపోతుంది। ఆ కొంతమంది అపోహ పడతారు, ఇన్ని పెడితే మనకి అంత రిజల్ట్ వస్తుందేమో, ఇంత పెడితే ఇంతే రిజల్ట్ వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు। అలాగే ఏముండదు, మనం చేసే పూజ అనేది మనం ఎంత కాన్సంట్రేటెడ్ గా ఎంత భక్తి పూర్వకంగా మనం చేస్తున్నాం అనేదే ముఖ్యం। అంత అద్భుతమైన ఈ ఉప్పు దీపాన్ని మనం శుక్రవార సమయంలో శుక్రహోరలో అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో గనక వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితమే వస్తుందండి మనకి। నైతే దీన్ని ఒక్క స్వారం వెలిగించి వదిలేయకూడదు, కనీసం ఒక 9 వారాలైనా వెలిగించి చూడండి। మీ ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండడం అనేది తప్పకుండా మనకు కనిపిస్తుంది। అయితే ఉప్పు మీద దీపం వెలిగిస్తే మనకు అయిపోతుందా అని మాత్రం ఎటువంటి సందేహం మీ మనసులో పెట్టుకోకండి। ఇప్పుడు నా పూజ విధానం ఏ విధంగా చేశానో చూపిస్తాను। ఉప్పు దీపం పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి। ముందు కలశం అనేది ఏర్పాటు చేసుకొని నిత్య కలశానికి పూజ అనేది చేసుకుంటున్నాను। అయితే ఈ కలశం ఎలా పెట్టుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను। ఆ విధంగా మనం పూజ చేసుకునే ముందు తప్పకుండా మనం కలశం అనేది పూజ చేసుకోవాలి। ముందుగా ఆచమనం అదంతా ప్రాసెస్ అయిన తర్వాత కలశాపారాధన చేయాలి। ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఎక్కువగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి। మనకి 3 గుప్పిళ్ళు కళ్ళుపుంటే చాలు, మనం దీప ఆరాధన చేయొచ్చు, ఆ అమ్మవారిని అనుగ్రహం అనేది మనం పొందొచ్చు। అయితే ఉప్పు దీపాన్ని ప్రతి శుక్రవారం రోజు మనం వెలిగిస్తే గనక అమ్మవారు ఎంతో ఇష్టపడి ఇక్కడికి వచ్చి కూర్చుంటారటండి। మన ఇల్లు అనేది వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళరు అని చెప్పి మామూలు వాడు భాషలో చెప్తూ ఉంటారన్నమాట। అంత ప్రత్యేకమైనదన్నమాట ఈ ఉప్పు దీపం అనేది। అయితే నేను ఇంతకు ముందు కూడా ఉప్పు దీపం గురించి చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను, ఆ చూడలేని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి చూడండి, మీకు ఒక మంచి దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది। నేను ముందుగా లక్ష్మీ నారాయణుడు అనేది పూజించాలి కాబట్టి ముందుగా నారాయణుడికి సంబంధించిన నేనైతే వెంకటేశ్వర స్తోత్రం అనేది చదువుకుంటానండి। ముందుగా వెంకటేశ్వర స్తోత్రం చదువుకొని పూజ చేసిన తర్వాత నేను లక్ష్మీ అష్టోత్రం అనేది చదువుకుంటున్నాను। ఈ లక్ష్మీ అష్టోత్రం చదువుకునేటప్పుడు మీ దగ్గర ఏది ఉంటే వాటితో అనేది పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట। ఆ అష్టోత్రానికి చిట్టి గాజులు, అలాగే తామర గింజలు, అలా లేదంటే కుంకుమ ఏదైనా చేయొచ్చు। నేనైతే ఈరోజు చిట్టి గాజులు, తామర గింజలు, అలాగే కుంకుమతో అనేది మూడింటితో అనేది ఆ అమ్మవారికి అనేది అర్చన చేసుకున్నానండి। అయితే కానీ మనం మనసు ప్రశాంతంగా ఉంచుకొని పూజ అనేది చేసుకోవాలి, అప్పుడే అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా ఉంటుంది। అలాగే ఇంట్లో ఆ రోజు ఎట్టి పరిస్థితులు, గొడవలు పడడం, పిల్లలతోటి మాట పట్టింపు రావడం, లేదంటే భార్యాభర్తలు గొడవ పడడం అనేది లేకుండా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి। గొడవ వస్తుంది అని మనకు సూచన తెలుస్తుంది కదా, వెంటనే అక్కడతోటి కట్ చేసేయండి, కట్ చేసేసి బయటికి వెళ్ళిపోయి ఒక 2-3 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ లోపలికి
చూడండి. అంతేగాని ఈ ఉప్పు దీపం పెట్టినప్పుడు కానీ శుక్రవారం రోజు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే మనం గొడవ అనేది పడకూడదు. ఈ రోజు మనకి ప్రదోషం కూడా, శుక్రవారం రోజు మనకి ప్రదోషం కూడా వచ్చింది, శుక్ర ప్రదోషం. ఈ రోజు నేనైతే ఉపవాసం ఉన్నానండి, శుక్ర ప్రదోషం కదా, అందుకని సాయంత్రం వరకు ఉండి అప్పుడు సాయంత్రం మళ్ళీ నేను పూజ అనేది చేసుకొని అప్పుడు నేను అనేది టిఫిన్ అనేది తినడానికి రెడీ అయ్యాను. అయితే వీడియో నేను పెట్టే టైంకి అయితే నేను ఇంకా తిని ఉండను, ఎందుకంటే 8 గంటలకు మన వీడియో రిలీజ్ అవుతుంది కదా, అప్పటికైతే ఇంకా టిఫిన్ అనేది చేయనండి. ఆ తర్వాత దీపధూపాలన్నీ చూపించిన తర్వాత లాస్ట్లో నేను పచ్చ కర్పూరంతో హారతి అనేది ఇచ్చానండి. అమ్మవారికి చాలా ఇష్టం కదా పచ్చకర్పూరం అంటే. ఆ నూనెలో కూడా నేను కొంచెం పచ్చకర్పూరం జవ్వాది కూడా వేశాను. ఆ తర్వాత అమ్మవారికి పచ్చకర్పూరంతో విశేషమైనది, ఈ పచ్చకర్పూరంతో మన అమ్మవారికి మనం హారతి ఇవ్వడం వల్ల మనకి ఒక ప్రత్యేకమైన అనుగ్రహం అనేది మనకు కలుగుతుందన్నమాట. ఉప్పు దీపాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజుల్లో వెలిగించండి. ఉదయం వెలిగించిన దీపాన్ని కనుక రాత్రి వరకు వెలిగేటట్టు చూసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిపోవడం లేదంటే జాబ్స్ వేరే పరంగా బయటికి వెళ్ళే వాళ్ళం, ఒకవేళ కొండ ఎక్కితే కనుక మళ్ళీ సాయంత్రం ఒకసారి స్నానం అది చేసిన తర్వాత మళ్ళీ ఆ దీపాన్ని అనేది వెలిగించండి. తప్పేమీ కాదు. ఒకవేళ కుదరని పక్షంలో ఏం చేస్తామండి, చేయం చేయలేం కదా. అందుకని ఆ విధంగా సాయంత్రం కూడా మనం దీపారాధన చేసి చక్కగా మళ్ళీ పూజ అనేది చేసుకొని అష్టోత్తరం అన్నీ చదువుకోండి. చూడండి నా పూజ గదిని, ఇక్కడ చూసారా గౌరవం సెట్ని ఈ షెల్ఫ్లో అనేది పెట్టానండి. అంటే ప్లేస్ లేదు కిందన, అందుకని ఈ షెల్ఫ్లో పెట్టానండి. చూడండి నేను ఈ విధంగా ఒక చామంతి పువ్వు పెట్టాను, ప్లేస్ కిందన క్లాత్ వేసి పెట్టానండి. చూడండి మా చిత్రపటాలన్నింటికీ కూడా చామంతులు గులాబీలతో అలంకరించుకున్నాను. మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుస్తుంది. ఈ పక్కన చూసారా లెఫ్ట్ సైడు లక్ష్మీ కుబేర దీపం అనేది వెలిగించాను. అక్కడ ఓం ఉంది, అన్నీ కూడా ఉంటాయి. నా పూజ గదిలో కులదేవతకి ఒక దీపం వెలిగించాను, ఇక్కడ ఉప్పు దీపం అనేది వెలిగించాను. ఆ తర్వాత కులదేవత పక్కన కామాక్షి దీపం వెలిగించాను. ఆ తర్వాత ఇటు అటు 2 దీపాలు వెలిగిస్తానండి. మామూలు వాటిని ఆత్మదీపాలు అంటారు, అవి కూడా వెలిగిస్తాను. ఇలాగ ఉప్పు దీపం వెలిగించాను, కుంకుమతో అర్చన చేశాను. పైన కామాక్షి అమ్మవారు చూసారా, కామాక్షి అమ్మవారి దీపం మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలిగేలాగా నూనె అనేది ఇంకొకసారి మధ్యలో ఒకసారి వేసి నేను ఉంచుకుంటానండి. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఇక్కడ 100 రూపాయలు ఏంటి అని చూస్తున్నారా, జీతం అందుకున్న వెంటనే నేను కులదేవతకని 100 రూపాయలు తీసి పక్కన పెడతానండి. ఇదండి నా శుక్రవారం రోజు పూజ. చూసారు కదా ఏ విధంగా చేశానని చెప్పి. ఆ విధంగా గనక మీరు సింపుల్గా చేసుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా 3 గుప్పిళ్ళు కళ్ళుప్పు ఉంటే చాలు. శుక్రవారం శుక్రహోరలో కళ్ళుప్పు గనక కొని తెచ్చుకొని పెట్టుకుంటే మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంటుందండి. అదండి ఈరోజు వీడియో. నా వీడియో గనక మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నచ్చితే కనుక నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక